గుంటూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ మహాత్మాగాంధీ మండపం వద్ద పిఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డేని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ తెలుగు యువత ఉపాధ్యక్షుడు మాధవ నాయుడు మాట్లాడుతూ, స్నేహితుల దినోత్సవం సందర్భంగా పేదలకు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి నెల మొదటి ఆదివారం రోజున బస్టాండ్ సెంటర్ లో పేదలకు అన్నదానం చేయడం గొప్ప విషయమన్నారు. పిఎంఆర్ యూత్ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సురేష్ నాయుడు, యడ్లపల్లి దయాకర్, హనుమంతరావు, జనసేన వీరమహిళ పద్మ, చంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను తెలుగు యువత ఉపాధ్యక్షుడు మాధవ నాయుడు. ముందుగా ఈరోజు స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని పిఎంఆర్ యూత్ తరఫున మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఈ నెల నుంచి ప్రతి నెల మొదటి నెలలో ప్రతి ఆదివారం అన్నదానం చేయడానికి మా వాళ్ళందరూ సంకల్పించుకున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే పేదలు చాలామంది ఇక్కడ ఈ బస్టాండ్ సెంటర్ కావచ్చు, మిగతా సెంటర్లో కావచ్చు, భోజనం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రస్తుతానికి మేము మొదటి ఆదివారం మాత్రం అన్నదానం చేద్దామని నిర్ణయించుకున్నాము. అలాగే మా మిత్రులు అందరూ సహకరిస్తే దాన్ని నెలలో ప్రతి ఆదివారం కంటిన్యూ చేయాలని కూడా ఆలోచిస్తూ ఉన్నాము. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసుకొని మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు, అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు అందరితో కలిసి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి సభ్యులు ఇక్కడ అందరం కలిసి ఈ కార్యక్రమం ఫస్ట్ కార్యక్రమం చాలా బాగా నిర్వహించాము. ఇంక మీద కూడా ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ జేఎన్టీయు ఇయర్ రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS CSE AI and ML ECE EEE CE ME ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA BCA B-Pharmacy EAP-SET, I-SET code SANK ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుడూరు.